టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పులు తారకలు పెట్టుకుని మీరు బోండమ్మ గారు ఇరికిస్తారా? 307 పెట్టేసి, ఐపీసీ 307 పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెలంపల్లి సీరుని చీకొడతా ఉన్నారు. ఈ ఊసరవల్లి వెలంపల్లిని, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగలం లాగా కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు భ్రమరథం పడతారా? చీకొడతా ఉన్నారు. ఇవాళ గెలిచే సత్తా లేక, గెలిచే దమ్ము లేక బోండమ్మ గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు, పోలీసులు పంపిస్తారు. దీనికి జవాబు చెప్పండి. బోండమ్మ ఇంటికి పోలీసులు తర్వాత పంపింది కానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కి సమాధానం చెప్పండి సార్. ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతి రాణా. ఒక ఐపీఎస్, ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అయ్యి ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా? ముందు మీ పైన కేసు పెట్టాలి, ఫోర్జరీ డాక్యుమెంట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు. ఇవాళ ఆధార్ కార్డులో స్పష్టంగా అతను మేజర్ కాదు అని తెలుస్తా ఉంటే, ఒక మైనర్ యువకుడని స్పష్టంగా అర్థమవుతా ఉంటే అతనిని మేజర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్. ఏం చెప్పాడు ప్రధానమైనటువంటి విట్నెస్ చదివారా? మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్మెంట్ కోర్టులో మీ ప్రధాన సాక్షి వేముల దుర్గారావు ఏం చెప్పాడు? ఏప్రిల్ 14 దాడి జరిగిన మరుసటి రోజు కేక్, వాళ్ళ నా పుట్టినరోజు, కేక్ కట్ చేశాను, కేక్ ముక్కు పెడతాను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పాడు దుర్గారావు. ఏ చదవలేదా? దాన్ని బట్టి ఎప్పుడు వేముల సతీష్ పుట్టినరోజు ఎప్పుడు? ఏప్రిల్ 14 అని రుజువు అవ్వట్లేదా? అయినా సరే సిగ్గు లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారా కోర్టులో? ఇవన్నీ వీటన్నిటికీ మీరు బాధ్యులు. అంతేకాకుండా ఎప్పుడు జరిగిందండి డాడీ? ఎప్పుడు జరిగింది? 8:04 జరిగిందా? 8:30 జరిగిందా? అసలు దాడే గుడకరాయే డ్రామా అయినప్పుడు టైంలు ఇట్టాగే ఉంటాయి. ఒక పేజీలో ఒక టైము, ఇంకొక పేజీలో ఇంకొక టైము. ఏ సాక్షులు విచారించారు సార్? మీరు విచారించినటువంటి సాక్షుల పేర్లు అది వినిపిస్తా. విట్నెస్ 1 వెల్లంపల్లి సీను, విట్నెస్ 2 దేవినేని అవినాష్, వెల్లంపల్లి సీను వైసీపీ ఎమ్మెల్యే, దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జు, విట్నెస్ 3 మొహమ్మద్ రూల్లా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ, విట్నెస్ 4 అవుతు శైలజారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు, విట్నెస్ 5 పోతిన వెంకట మహేష్ మొన్ననే జనసేన నుంచి గోడదూకి వైసీపీలోకి జాయిన్ అయ్యాడు, విట్నెస్ 6 నందినేని మనోహర్ నాయుడు. ఈయన గారిది పులివెందలంట. ఇక్కడ ఆ రోజున సంఘటన జరిగినప్పుడు పాప మా ప్రాంతంలో ఎవరు సాక్షులు దొరకలా? ఎవడో పులివెందలు తీసుకొచ్చి, పులివెందల బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సాక్షిగా పెట్టారు. ఆయన గారు బస్సు పైన ఉన్నాడంట. ఈ మనోహర్ నాయుడు ఫ్రమ్ పులివెందల, ఆయన ఒక సాక్షి. విట్నెస్ 7 రవికిరణ్ ఏసీపీ, విట్నెస్ 8 హనీష్ బాబు సిఐ, విట్నెస్ 9 ఇదిగో వేముల దుర్గారావు. వీళ్ళు బలి చేసినటువంటి వడ్డర సామాజిక వర్గాన్ని దించండి బిడ్డలు. వేముల దుర్గారావు ఏజ్ 17, ఇతను మేజర్ కాదు. వేముల ఎల్లయ్య దుర్గారావు తండ్రి 11, ఇదిగో విఆర్ఓ, ద గ్రేట్ విఆర్ఓ గారు. ఆవిడ ముందుకెళ్ళంట, దుర్గారావు అతని తండ్రి వెళ్ళి సాక్ష్యం చెప్పారంట, ఆవిడ స్వర్ణలత గారు. విట్నెస్ 12 సంతోష్ అలియాస్ చిన్న, ఈయన కూడా 16 ఏళ్ళు, మేజర్ కాదు. ఈ సాక్షుల జాబితా చూస్తే ఎక్కడైనా దాడి జరిగిన ప్రదేశంలో ఇదిగో ఈయన సాక్షి, ఈ రకంగా సాక్ష్యం చెప్పారని ఒక్కటుందా, ఒక్క పేరుందా? మీ వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు తప్పితే, మీరు బలి చేస్తున్నటువంటి ఈ వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డల స్టేట్మెంట్లు అవి కూడా బలవంతంగా 3rd degree ప్రయోగించి రాయించుకున్న స్టేట్మెంట్లు తప్పితే, దాడి జరిగిన, మీరు దాడి జరిగింది అని చెప్తున్నటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఇదిగో ఈ సాక్షి, ఇదిగో ఆయన సాక్ష్యం ఇచ్చాడని చెప్పడానికి ఒక్కటుందా పేరు? ఆ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇదొక డ్రామా అని చెప్పి, అందుకనే మీకు ఒక్క లోకల్ పులివెందల నుంచి తీసుకొచ్చారు ఆ బిడ్డని. పులివెందల బిడ్డతో సాక్ష్యం ఇప్పిస్తారా? ఏ స్థానికంగా ఇంకెవరు పాపం ఎందుకు దొరుకుతారండి? ఎందుకు చెప్తారు మీకు సాక్ష్యం? అక్కడ జరిగింది డ్రామా అయితే మీకు సాక్ష్యం చెప్పడానికి ఒక్కడు కూడా ముందుకు రాలా? ఎందుకంటే జరిగింది డ్రామా కాబట్టి. మీ సాక్షుల జాబితా ఇదిగో, మీ సాక్షుల జాబితా. ఒక్కలైన స్థానికులు ఉన్నారా అక్కడ?
పులివెందుల నుంచి కావాలంట సాక్ష్యం చెప్పడానికి ఎవడో దిగిపోయాడు అక్కడికి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు చేసినటువంటి తప్పుడు పనులు? కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. బోండా ఉమామహేశ్వర వారి ఇంటికి కార్యాలయానికి పోలీసులు పంపించి అక్రమంగా ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ని వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి కాంతి రాణా టాటా లాంటి అధికారులని తక్షణమే మీరు కంట్రోల్ చేయండి, ఆ పదవి నుంచి తొలగించండి. ఈ విధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులు గురి చేసి వాళ్ళ ఇళ్ళకి పోలీసులను పంపిస్తే రేపు ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయి? కాంతి రాణా టాటా లాంటి అధికారుల నేతృత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సజావుగా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరుగుతుందని గ్యారంటీ ఏంటి? కాబట్టి తక్షణమే కాంతి రాణా టాటాని ఎలక్షన్ కమిషన్ ఆ పదవుల నుంచి తప్పించాలి, ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నందుకు కాంతి రాణా టాటా పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు అతనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఆ వాళ్ళు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్టే ఒక తప్పుల తడక, రకరకాల టైంలు వేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దయచేసి ఎన్నికల కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తగిన చర్యలు కాంతి రాణా టాటా పైన అతని కింద పనిచేస్తున్నటువంటి అధికారులు, ఈ కుట్రలో భాగస్వాములు అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ నేను డాక్యుమెంట్లు చదివి వినిపించామే